నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సర ఆగస్టు నెల 2019 మకర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2019 ఆగస్టు నెల మకర రాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా 12 రాశుల్లో కూడా మేషాది మీన రాశుల్లో సంచరిస్తూ ఉంటాయి. ఆ 9 గ్రహాలు అయితే ఆ సంచారం ఫలితాలు, వాటి యొక్క ప్రభావం ఇదిగో ఈ మకర రాశి లేదా ఇంకో రాశి ఇంకో రాశి ఆ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, దానివలన వీళ్ళల్లో వచ్చేటువంటి యొక్క మార్పు ఏమిటి, కలగబోయేటువంటి పరిస్థితులు ఏమిటి, ఇవి మనం తెలుసుకొని ముందుగానే తెలుసుకొని తగిన జాగ్రత్తలు వహించడానికి మాత్రమే ఈ రాశి ఫలితాల కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటైంది. ఇప్పుడు నవగ్రహాల్లోకి ఎక్కువగా అన్నిటికీ కూడా ఇచ్చేటువంటి వాడు గురువు కాబట్టి గురుగారి యొక్క సంచారం మకర రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. గురుగ్రహం, గురుగ్రహం ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడంటే మకరం అంటే ఇప్పుడు ఆయన సంచరించేటువంటిది లాభంలో వృశ్చికంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క మకర రాశి వారికి. ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు, వృశ్చికంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి మకర రాశికి ఏమవుతుంది, లాభరాశి అవుతుంది. అంటే గురువు లాభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు, ఇంకా పైగా సువర్ణమూర్తిగా ఉన్నాడు. సువర్ణమూర్తిగా ఉండి లాభరాశిలో సంచరించేటువంటి యొక్క గురువు చాలా యోగదాయకుడు, శుభప్రదంగా ఉంటాయి ఫలితాలన్నీ కూడా. కాబట్టి గురువు యొక్క సంచారం మకర రాశి వారికి సంపూర్ణ యోగదాయకంగా ఉంది, ధనవృద్ధి జరుగుతుంది, అలాగే శుభకార్యాలకు సమాలోచనలు జరుగుతాయి, సంతానాభివృద్ధి సంతాన లాభం జరుగుతాయి, అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కటి మీ పిల్లలకు కూడా మంచి విద్య వస్తుంది. మీకు ఏదైనా కొన్ని కోర్సుల్లో ఉంటే అవి కూడా చదవటం పాస్ అవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగాను గృహలాభాలు ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఇవాళ ఇప్పుడు ఈ నెలలో మమ అనిపించుకుని ఏ నవంబర్లోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడో పెళ్ళిళ్ళు కూడా అయ్యేటువంటి సూచనలకి నాంది పలికేది ఇదిగో ఈ మకర రాశి వారికి ఆగస్టు నెలలో గురు సంచారం. తర్వాత శని సంచారం ఎలా ఉంది, శని వ్యయంలో ఉన్నాడు, అంటే 12 ఉన్నాడు, అంటే మకర రాశి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్నమాట. శని సంచారం ధనురాశిలో జరుగుతుంది. మకర రాశికి ధనురాశి వ్యయరాశి, అంటే శని వ్యయంలో ఉన్నాడు. వ్యయంలో ఉండేటువంటి వాడు న్యాయంగా అంత అనుకూలమైనటువంటిది కాదు, కానీ ఆ వ్యయంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఈ ధనురాశికి అధిపతి ఎవరు, గురువుగారు. ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందని ఎప్పుడూ చెప్పుకున్నాం మనం మకర రాశి వాళ్ళకి. కాబట్టి మకర ఆ యొక్క ధనువు యొక్క గురుక్షేత్రంలో సంచరిస్తుండేటువంటి యొక్క శనికి కూడా వ్యయంలో ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి మంచి విశేషాలు జరుగుతాయి. వీళ్ళకి ఏనాడు శని ప్రభావం వీళ్ళ మీద ఏం చూపించదు, వర్తించదు అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. కనుక శని ఏమిటి, శని మన శని వాయుకారకుడు, ఆయుష్కారకుడు, వాయుతత్వం వాడు, ఆయుష్కారకుడు కాబట్టి ఆయుష్నిస్తాడు. తర్వాత వాయుతత్వం కాబట్టి చక్కగా గాలి పీల్చుకోవడం మొదలడం కాబట్టి బీపీలు అవి ఏమీ రావు, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది, శని యొక్క అనుగ్రహం ఉంది మకర రాశి వాళ్ళకి. రాహు సంచారం ఎలా ఉంది, రాహువు 6 రజతమూర్తిగా ఉన్నాడు, చాలా బాగా ఉంది ఈ యొక్క మకర రాశి వారికి. ఏళ్ళనాడు శని దోషమే వర్తించదు మీకు. గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు రజితమూర్తిగా 6 ఉన్నాడు. జీవన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్నింటా కూడా విజయం చేకూరుతుంది ఈ రాశి వాడు. అంటే గురు శని రాహు 3 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేతు యొక్క సంచారం ఎలా ఉంది, కేతు సంచారం వ్యయంలో అనగా ధను రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తుంది, బో చాలా బాగా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, పుణ్యక్షేత్ర సందర్శనములు ఉంటాయి, అన్ని కార్యక్రమాల్లో జయంగా ఉంటుంది, కార్య జయం జరుగుతుంది అని మనం ఈ కేతు సంచారం చెప్పచ్చు. గురు సంచారం, శని సంచారం, రాహు సంచారం, కేతుగ్రహ సంచారం, ఈ 4 గ్రహ సంచారాలు కూడా సంపూర్ణ యోగదాయకంగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి. ఇంకంతకంటే ఏం కావాలండి. తర్వాత రవి సంచారం ఎట్లా ఉంది, రవి కర్కాటక రాశిలో సింహరాశిలో సంచరిస్తున్నాడు, అంటే 7-8 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నాడు. అంతగా అనుకూలత లేదు,
సూర్య అష్టోత్తరాన్ని చదువుకోండి లేదా ఆదిత్యోదయ స్తోత్రాన్ని చదువుకోండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే నాలుగు గ్రహాలు బాగా ఉన్నాయి కాబట్టి ఇద్దరు రవిని కూడా అనుగ్రహం పూర్తి చేసుకుందాం మనం. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే రవి సంచారం కూడా బాగుంటుంది. అలాగే కుజుడి యొక్క సంచారం కర్కాటకం సింహంలో సంచరిస్తూ ఉంటాడు. ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, పెద్ద యోగదాయకమైన ఫలితాలని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి కుజుడికి కాసేదా కుజస్తోత్రం చదువుకోండి. ఎందుకంటే ధరణీగర్భ సంభూతం, ధరణీగర్భ ధరణి అంటే భూమి, భూమి యొక్క కుమారుడే కుజుడు. కాబట్టి వాడి యొక్క అనుగ్రహం ఉంటే రక్త సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావు, హిమోగ్లోబిన్ అవి చక్కగా ఉంటాయి. ఇవన్నీ వాడి పోర్ట్ఫోలియో, ఆ కుజగ్రహాన్ని చదువుకోండి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది, కర్కాటక సింహాల్లో సంచరిస్తూ ఉన్నాడు అంటే 7-8 స్థానాలు, 7-8 స్థానాలు అంతగా అనుకూలత ఉండదు శుక్ర సంచారం. కాబట్టి శుక్రుడు యొక్క సంచారం మనకి ఎక్కువగా లేదు, అనుకూలంగా లేదు. తర్వాత బుధ సంచారం ఎలా ఉంది, కర్కాటకంలో 7 సంచరిస్తూ ఉన్నాడు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితం. అంటే పెద్దగా మనకి మొట్టమొదటిలోనే గురువు, శని, రాహువు, కేతువు వాడి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి మొత్తం మీద యోగించి కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొద్దిగా బదిలీలు ఉంటాయి, అధిక శ్రమకు లోనవుతారు వాళ్ళు. తర్వాత చివరకు కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరుగుతాయి. తర్వాత ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే కళాకారులకు సామాన్యమైనటువంటి ఫలితాలు. అయితే వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి, శని రాహు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి కళాకారులకు కూడా చాలామందికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకి గురువు యొక్క గురువు ధనకారుడు కదా, ధనకారకుడు కాబట్టి వ్యాపారాలు కూడా బాగుంటాయి. విద్యార్థులకి గురువు యొక్క అనుగ్రహం ఉంది, శని అనుగ్రహం ఉంది, రాహు అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా బాగానే ఉంది. తర్వాత పట్టుదలతోటి, మీరు ఇంకా పట్టుదలతో చదవండి, విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. వ్యవసాయదారులకి పర్వాలేదు, బాగానే ఉంది. స్త్రీలకి ఒక తర్వాత 15 తర్వాత ఇంకా చాలా బాగా, ఎందుకంటే శుక్రబలం వాళ్ళకి కావాలి, శుక్రబలం 15 తర్వాత కొద్దిగా వాళ్ళకి ఏర్పడుతుంది. మిగతా పెద్ద గ్రహాల అందరికీ కూడా బాగానే ఉన్నారు. గ్రహ సంచార అననుకూలత వలన ఏది మాట్లాడినా అవతల వారికి తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఈ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మనం మాట సంయమనం పాటించడం మంచిది. అలాగే కొంచెం అనారోగ్యం కూడా ఉంటుంది. దైవానుగ్రహాన్ని పొందడానికి శని స్తోత్రం, గురు స్తోత్రం చదువుకుంటే మంచిది, అన్నీ జయప్రదంగా ఉంటాయి. మాసాధిపతులు, ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతి ఎలా ఉన్నాడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి బుధుడు. బుధుడు యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి, వ్యాపార దృష్టి, గృహ జీవితానందం, సుఖభోజనం, తర్వాత యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహంలో శుభకార్యాలు జరగడం, యత్నకార్య లాభం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారికి బుధుడు ఇవ్వబోతున్నాడు. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వారు. అంటే శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రానికి రాహువే మాసాధిపతి అవుతాడు. కాబట్టి రాహు మాసాధిపతిగా ఉంటే వాళ్ళకి కొద్దిగా కాస్త బద్ధకం ప్రతిదాంట్లోనూ ఉంటుంది. చాలా పెందరాడు లేద్దాం అనుకున్నా కానీ లేవలేరు, అటువంటి స్థితిగా ఉంటుంది రాహుది శ్రవణ నక్షత్రం వారికి. అందువల్ల దుర్గా స్తోత్రాలు చదువుకోండి, దుర్గా కవచం చదువుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. రాహు యొక్క దోషం పోయి అనుకూలత లభిస్తుంది. అలాగే ధనిష్ట 1-2 ధనిష్ట 1-2 వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంది, గురువే మాసాధిపతి అవుతాడు. గురువు యొక్క ఫలితాలు ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, అలాగే పుణ్యక్షేత్ర సంచారములు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు ఇవ్వబోతున్నారు ధనిష్ట 1-2 వారికి ఈ మాసంలో. వీరికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 తేదీలు సంఖ్యలు, సోమ మంగళ శుక్రవారాలు కలిసి వస్తాయి. ఈ యొక్క రాశి వారికి అన్ని గ్రహాలు కూడా లాభరాశిలో ఉంటే ఎలా మంచి విశేషాలు జరుగుతాయో ఆ విశేషాలు సమకూరాలని భగవంతుని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.